గోదావరి జిల్లా రాంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల ఏజెన్సీలో మండల కార్యాలయంలో ఏర్పాటు చేసిన వైఎస్ జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీసీసీబీ చైర్మన్ అనంతబాబు, ఎమ్మెల్యే ధనలక్ష్మిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారి చేతుల మీదుగా మండలంలో అర్హులైన 843 మంది లబ్ధిదారులకు పొజిషన్ పత్రాలు 72 మందికి ప్రభుత్వ స్థలం పట్టాలను పంపిణీ చేశారు. అనంతరం అనంత చక్రధర్రావు జూనియర్ కళాశాలలో అల్లూరి సీతారామరాజు క్రికెట్ టోర్నమెంట్ ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీసీబీ చైర్మన్ అనంతబాబు, ఎమ్మెల్యే ధనలక్ష్మిలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రతి హామీని నెరవేర్చారన్నారు. ఇల్లు లేని వారికి ఇండ్లు, భూమి లేని వారికి భూమి ఇచ్చి ఆదుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, సచివాలయ, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఆ రోజు ఎన్నికల ముందు మేము చెప్పాం, ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే గారు ధనలక్ష్మి గారిని గెలుపొందిన తర్వాత జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి పేదవారికి కూడా పక్కా శాఖలు ఇచ్చే కార్యక్రమాలు శ్రీకారం చుడతామని ఆ రోజు ఎన్నికల ముందే చెప్పామని కూడా మీ అందరికీ మనం చేసుకుంటా ఉన్నా. ప్రతి ఒక్కరిని కూడా ఒక ఇంటి వాళ్ళని చేసే బాధ్యత, గృహం లేని ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇల్లు కట్టించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు, తినడానికి తిండున్నా లేకపోయినా ఉండడానికి ఒక గూడు అనేది ఉంటే తిన్నా తినకపోయినా గూళ్ళో పడి ఉండొచ్చు అని. కానీ ఈరోజు మనం ఎన్నికలకు ముందు ప్రతి ఊరు వెళ్ళినప్పుడు ముఖ్యంగా మన ప్రాంతాలు వచ్చేసి ఒక్కొక్క ఇంట్లో కూడా చాలా చిన్న చిన్న ఇంట్లో తాటకిల్లులు మనవే, చిన్న చిన్న ఒక గది ఉంటది, ఆ గదిలోనే 3-4 కుటుంబాలు కాపురం ఉండేటువంటి పరిస్థితులు మేము చూసినప్పుడు అనంతబాబు గారు కానీ మేము కానీ వారందరికీ ఒకటే చెప్పాము, ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే ఉన్నారో చాలా సంవత్సరాలు బట్టి యాదగిరి మండలంలో నిర్వహిస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా అందరికీ కూడా సుమారుగా 64 టీంలు దీంట్లో పాల్గొంటాయని చెప్తా ఉన్నారు. ఈవేళ అడ్డదిగల వైరావరం స్టేజ్ మీదకి ఎస్ఐ గారు రావాల్సిందే వచ్చాను. సార్, ఎస్ఐ గారు